ఐపీఎల్ 2021 సీజన్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోగా ఇక వరుసగా రెండు మ్యాచ్ల్లో ఆర్సీబీ జట్టు చక్కని విజయాన్ని అందుకుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ చివరిలో వరుసగా వికెట్లు చేజార్చుకుని 143కే పరిమితమైపోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ బాదినా కూడా అతను అవుట్ తర్వాత హైదరాబాద్ కోలుకోలేకపోయింది. ఇక వార్నర్ తో పాటు మనీష్ కూడా కొంతవరకు ఇన్నింగ్స్ ను ముందుకు నడపడానికి ప్రయత్నించినప్పటికీ షాబాజ్ అహ్మద్ దెబ్బకి మొత్తం హైదరాబాద్ కుదిలైపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే చేసింగ్ లో హైదరాబాద్ జట్టు రంగంలోకి దిగింది. అయితే ఓపెనర్లుగా వచ్చిన డేవిడ్ వార్నర్ అలాగే వృద్ధమాన్ సాహాలో వృద్ధమాన్ సాగా ఒక్క పరుగు చేసి పెవిలియన్ కు చేరగా డేవిడ్ వార్నర్ అలాగే ఆ తర్వాత వచ్చిన మనీష్ ఇద్దరు కూడా కుదురుకొని ఇన్నింగ్స్ ను చక్కగా ముందుకు నడిపించారు. దాంతో మనం గనక గమనించినట్టయితే 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు వార్నర్. అయితే ఈ సీజన్ లో అతనికి ఇదే ఫస్ట్ 50 అని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళిద్దరి భాగస్వామ్యం బాగానే ఉంది అనుకునే లోపు ఇక డేవిడ్ వార్నర్ అవుట్ అవ్వడంతో ఆ తర్వాత వచ్చిన బేర్స్టో అలాగే మనీష్ పాండేలు ఇద్దరు కూడా పూర్తిగా తడబడిపోయారు. అయితే ఇక్కడే అసలైన హీరో ఆఫ్ ది మ్యాచ్ గురించి చెప్పాలి అంటే షాబాజ్ అహ్మద్ అని చెప్పొచ్చు. షాబాజ్ అహ్మద్ వేసిన 17వ ఓవర్లో జానీ బేర్స్టో అలాగే మనీష్ పాండేలు ఇద్దరు కూడా వరుస బంతుల్లో అవుట్ అవ్వగా చివరి బంతికి మళ్ళీ ఫించ్ హిట్టర్ అబ్దుల్ సమద్ డక్అవుట్ గా వెనుదిరిగాడు. అయితే ఆ మరుసటి ఓవర్ చివరి బంతికి విజయశంకర్ కూడా అవుట్ అవ్వడంతో మ్యాచ్ మొత్తం ఆర్సీబీ వైపు తిరిగిపోయింది. అయితే ఒకే ఓవర్లో ఏకంగా 3 వికెట్లు పడగొట్టిన షాబాజ్ ఇక అద్భుతంగా బెంగళూరు జట్టుకు విజయాన్ని అందించాడు. నిజం చెప్పాలంటే జానీ బేర్స్టో 12 పరుగులు మాత్రమే అప్పటికి చేసి ఉన్నాడు. ఇక మనీష్ పాండే డేవిడ్ వార్నర్ ఉన్నప్పుడు దూకుడుగా ఆడినప్పటికీ 38 పరుగులకు అవుట్ అయిపోయాడు. అయితే వీళ్ళిద్దరు వరుస బంతుల్లో అవుట్ అవ్వడంతో హైదరాబాద్ జట్టు ఒక ఇంత ఆందోళనలో పడిపోయింది. ఒత్తిడిలోకి తనకు తానే నెట్టేసుకుంది. చివరి బంతికి అబ్దుల్ సమద్ కూడా డక్అవుట్ అవ్వడంతో తను వెనుదిరగడంతో ఇంకా హైదరాబాద్ ఇన్నింగ్స్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఇక మొత్తం అంతా కూడా ఆర్సీబీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. చివరి ఓవర్లో సన్ రైజర్స్ విజయానికి 16 పరుగులు అవసరం కాక హర్షర్ పటేల్ నో బాల్ తో 4 ఇచ్చి టెన్షన్ పెట్టాడు. కానీ మిగతా బంతుల్ని కట్టుదిట్టంగా వేసి వికెట్లు తీయడంతో పాటు 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో ఆర్సీబీ విజయం చక్కగా ఖాయమైపోయింది. అయితే ఆ ఒక్క 17వ ఓవర్లో షాబాజ్ అహ్మద్ గనక 3 వికెట్లు తీయకపోయి ఉండుంటే 6 పరుగుల తేడాని ఈజీగా సులువుగా ఛేదించేసేది. కాకపోతే 3 వికెట్లు వరుసగా ఒకే ఓవర్లో పడిపోవడంతో హైదరాబాద్ జట్టు ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది.